అందరికీ నమస్కారం. బుల్లెట్ రాజ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు ఉగాది పంచాంగ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో మిథున రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి. చాలామందికి ఒక విజ్ఞప్తి అండి, ఒక ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు, ఒక నల్లగడ్డమైన బాగలేదని చెప్పాడు. మీరేంటి బాగుంది బాగని చెప్తున్నారు? ఇదనేది ఈ ప్రశ్నకు కూడా చాలామందికి సమాధానం చెప్పబడుతోంది. గోచార ఫలితాలన్నీ కూడా ప్రతి జ్యోతిష్కుడు ఒకేలాగా చెప్పాలి, ఇంకొకలాగా చెప్పడానికి లేదు. ఎవరు చెప్పినా సరే, ఒక ఆయన అన్నం తింటప్పుడు వేళ్ళు నాకొద్దు అది నాకొద్దు అని చెప్పగానే లక్షల వ్యూస్ కోసం చెప్పేవి కావు ఇవి. ఒక ఆయన ఏదో దాన్ని రాసేసి ఇట్లా చేతులు అది నిమ్మకాయ పెట్టుకోండి మీకు కోటి రూపాయలు వస్తాయి చెప్పేవి కాదండి. అలా నిమ్మకాయ చేతులు పట్టుకుంటే కోటి రూపాయలు వస్తే నేను మీ జాతకాలు చెప్పుకోండి ఎందుకు, ఇలా నిమ్మకాయ చేతులు పట్టుకొని కోటి రూపాయలు సంపాదించి మీలాంటి వాళ్ళకి దానం ఇవ్వచ్చుగా, నేను పుణ్యం వస్తుందిగా. కాబట్టి ఇవన్నీ కూడా సహేతుకమైనవి కాదు, మూఢనమ్మకం వేరు నమ్మకం వేరు. సరే ప్రస్తావంశంలో జాతకాలు చెప్పవయ్యా నువ్వు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు, కామెంట్ వెంటనే వస్తుంది. జాతకాలే చెప్తున్నా నేను. జాతక విషయంలో మీ మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 5, ఖర్చు 5గా చెప్పబడుతోంది. రాజపూజ్యత 3, అవమానం 6గా చెప్పబడుతోంది. అంటే సంఘంలో గౌరవాన్ని తగ్గించుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. 7 మాసాలు ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. కేవలం గురుడు ఏప్రిల్ ఎండింగ్ వరకు కొంత శుభకారతున్నాడు, తర్వాత వేల్లోకి వస్తున్నాడు. అంటే ఏకాదశి గురుడు అంతా కొంతవరకు పర్వాలేదండి, అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు అంటే మే 1 నుంచి మళ్ళీ గురుడు వేల్లోకి వచ్చేస్తున్నాడు, అక్కడ ఇబ్బంది. అలాగే శని లోహమూర్తిగా ఉన్నాడు, అతను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి శని గురుల యొక్క ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి అనవసర వివాదాలు, కోర్టుకు వెళ్ళవలసిన అవసరం కూడా కనబడుతోంది. మరి 7 మాసాలు బాగాలేదు, కానీ 5 మాసాలు అప్రతిహతమైనటువంటి విజయ డంకా మోగిస్తారు. అంటే మే వరకు, అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు, ఈ మాసం ఎండింగ్ వరకు విజయం, రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో విజయం. స్వామి ఎలక్షన్స్ వచ్చేది జూన్లో కదా స్వామి, అంటే మరి ఏప్రిల్లో కొన్ని ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అంటే అక్కడ మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు నిలబడుతున్నారు కదా, మరి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. కొత్త కాంట్రాక్టుల కోసం ఎదురు చూస్తున్న వారు, కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ మాసంలో విజయాన్ని సాధించే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో ఉద్యోగం వచ్చే అవకాశం. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నా ఆదాయం అంతే ఉంటుంది, ఖర్చు అంతే ఉంటుంది. ఇల్లు కొంటారు, మళ్ళీ ఇల్లు తాకట్టు పెడతారు, ఇల్లు స్థలం కొంటారు, పిల్లల కోసం తాకట్టు పెట్టి పిల్లల్ని విదేశాలు పంపిస్తారు, అయితే డబ్బు వస్తుంది, ఇంకేదైనా సువర్ణాభరణాలు కొంటారు, అయితే ఇల్లు కొనడానికి బంగారాన్ని కుదోబెట్టేటువంటి ప్రయత్నం. అంటే ఆదాయం అలాగే ఉంది, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అలాగే కొంతమంది దుర్మార్గులకి దుష్టులకి డబ్బు సహాయం చేయడం, దుర్మార్గులకే, అటువంటి వాటి వల్ల మీకు ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం. ఏదైనా ఒప్పంద పత్రాలు ఉన్నప్పుడు, ఏదైనా ముఖ్యమైనటువంటి రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఈ నెలాంతంలో పెట్టుకునే పెట్టింది, లేదా ఆగస్టులో పెట్టుకోండి, లేదా నవంబర్ డిసెంబర్లో పెట్టుకోండి, ఈ 4 మాసాలు పెట్టుకుంటే చాలు. ఇంకా మళ్ళీ ఏదో మార్చ్ ఎండింగ్లో 2025 మార్చిలో కొంత పర్వాలేదు, కానీ మిగతా రోజులలో మిగతా మాసాల్లో మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యాలు, చికాకులు, బాబోయ్ మళ్ళీ నెగిటివ్ మొదలెట్టాడు, ఈ కిరణ్ శర్మ ఏం చెప్తారో అర్థం కాదు, ఒక ఛానల్లో బాగుందని చెప్పాడు ఇంకో ఛానల్లో బాగాలేదంటాడు, ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రకమైన చెప్పేదేం లేదండి, మాటలు మారుంటాయి అంతే. ఎందుకంటే ఏదో నేను చెప్పి స్క్రిప్ట్ తీసుకొని స్క్రిప్ట్ చెప్పట్లేదండి, నేను జాతకాన్ని ఇప్పుడు మిథునంలో ఉన్నాం, గురుడు వేలులోకి వస్తున్నాడు, శని కుంభంలో ఉన్నాడు, రాహుకేతు ప్రభావం ఎలా ఉంది ఇది స్పష్టంగా బుర్రలో ఉంటే చాలు మాకు, దాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పరివర్తన, అరే ఈ విషయం పలానా ఛానల్లో చెప్పడం మర్చిపోయాం ఇందులో చెప్పవచ్చు అని అర్థం. అంతే తప్ప స్క్రిప్ట్ తీసుకొని చెప్పేటువంటి వ్యక్తిని కాదు నేను. కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు మిశ్రమ ఫలితాలు మాత్రమే, మిశ్రమం కంటే తక్కువ ఫలితాలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్త, అప్పుల విషయంలో జాగ్రత్త, తొందరపడతనవద్దు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు, జాగ్రత్తగా ఉండండి. లాటరీ లెవెల్ జూదం వల్ల మోసపోయే అవకాశం, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం, విద్యార్థిని విద్యార్థులు పక్కదారి పెట్టడం, పనికి మాలిన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, ఎగ్జామ్స్ వెళ్ళడం ఆయనంటే ప్రేమ కలాపాలు మునిచేలడం, దానివల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని అవాంతరాలు అనర్థాలు కొని తెచ్చుకునే అవకాశం, మాట తీరు బాగాలేకపోవడం, స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉండడం, అతి అహంకారం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయిగా. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపారం ఏప్రిల్ మాసంలో, అక్టోబర్ నవంబర్ మాసంలో, మార్చి మాసంలో కొంతవరకు ప్రయోజనం బాగా ఉంది. మిగతా రోజుల్లో మీ చిత్ర నిర్మాణాలు మంచిది కాదు, చిత్రాన్ని విడుదల చేయడం కూడా మీకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అయితే మరి వీళ్ళకి సువర్ణాభరణ ప్రాప్తి ఉంది, గృహయోగం కూడా కనబడుతుంది, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఉంటున్నాయి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలు కూడా లాభంగా ఉంటుంది, ఈవెంట్ మెనూ వారికి, బోర్బావు తవ్వే వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా లాభాలు ఉన్నాయి. అలాగే మీరు విహారయాత్రలకి, నీటి సంబంధించినటువంటి విహారయాత్రలు కానివ్వండి,
లేదా విదేశాన్ని విహారయాత్రలు మానుకోవడం మంచిది. సంవత్సరంలో కొత్త ఉద్యోగ ప్రయత్నం ఉంటే మాత్రం మీరు మేలో ఏర్పాటు చేసుకోవడం మంచిది, సారీ ఏప్రిల్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది, నవంబర్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది, నెక్స్ట్ ఇయర్ మార్చిలో మీరు ఉద్యోగ మార్పు పొందుకునే ప్రయత్నం చేయండి. అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ సంవత్సరం లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ, తాత్కాలిక ఉద్యోగ ప్రయత్నం పర్మనెంట్ అవ్వడం కానీ కొంత ఆలస్యం అవ్వచ్చు, ఉద్యోగ ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఉద్యోగం బెంచ్ మీదకి మారుతుంది, మళ్ళీ మంచి మాసంలో ఉద్యోగం నుంచి మీకు ప్రాజెక్టులకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదేమైనా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే కొద్దిగా నష్టపరంగానే కనబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారంతో జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలో కూడా అప్రమత్తంగా ఉండండి. సినిమా రంగంలో జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు అనవసరమైనటువంటి ఊహల పల్లకిలో విహరించే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. కాస్త తొందరపడతాను. ఈ సంవత్సరంలో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, ఆరోగ్యం కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. సోదరులతో సఖ్యతగా ఉండాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా ఈ ఆస్తిపాస్తుల గురించి అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిదిగా చెప్పబడుతుంది. అనేక రకాల ఇబ్బందులు గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండక తప్పదు. కాదే ఇంట బయట కూడా కొద్దిగా అసలు సాధ్యం కానటువంటి పనులు చేయడం, అది నష్టాన్ని పొందుకుంటారు. ఒక్కొక్కసారి మళ్ళీ బయట వ్యక్తులతో చాలా గౌరవాన్ని పొందుకుంటారు. కానీ మొత్తం మీద ఎక్కువ పాళ్ళు అవమానాలు ఎక్కువంటాయి కాబట్టి మౌనము, బయటి భోజనాలు చేయకపోవడం, ఉద్యోగ బాధ్యతల్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం శుభకరంగా చెప్పబడుతోంది. ఏదేమైనా 7 మాసాలు నెగిటివ్గా, 5 మాసాలు మాత్రమే లాభంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. రైతులు కూడా నకిలీ విత్తనాలు బెడద ఉండవచ్చును. 2 పంటలు పండే అవకాశం ఉంటుంది, 3 పంటలు పండే అవకాశం లేదు. కాస్త జల ఇబ్బందికరంగా ఉంది కాబట్టి జాగ్రత్త. అంటే జల ఇబ్బంది అంటే ఈ రాష్ట్రాల వారికి జలము తొందరగా అందకపోవచ్చును. మరి వర్షాధార పంటలన్నీ కూడా జూన్ 26 తర్వాత మీకు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కనుక ఆ సమయంలో కొత్త పంటలు, అది కూడా అలసందలు, కందులు, నల్ల నువ్వులు, అలాగే పొద్దుతిరుగుడు పువ్వు, మొరంగడ్డలు అంటే చిలగడ దుంపలు లాంటి పంటలు కనుక పండిస్తే లాభం. చెరుకు పంట కూడా మీకు లాభాన్ని పొందుకునే అవకాశం. మిర్చి పంట, పత్తి పంటలు కూడా కొద్దిగా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా 2 పంటలు మాత్రమే పండే అవకాశం ఉన్నాయి కాబట్టి కాస్త రైతు సోదరులు జాగ్రత్తగా ఉండి అది సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేస్తే మీకు మంచిదిగా చెప్పబడుతున్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా శ్రమ ఎక్కువగా ఉంటుంది, పంటలు కాపాడుకోవాల్సిన అవసరం కూడా కనబడుతోంది. ఆస్తిపాతల విషయంలో అప్రమత్తంగా ఉండండి. తొందరగా మీ రిజిస్ట్రేషన్, మీ యొక్క ఆస్తులన్నీ కూడా తొందరగా రిజిస్టర్ చేసుకుంటే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అధిక శ్రమ వల్లనే విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు, విదేశీ అనుయోగం పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండడం, భగవద్గీత పారాయణం చేయడం, అలాగే సదా మీరు శివార్చన చేయడం, శివుడికి నిరంతరంగా మీరు అభిషేకం చేస్తూ ఉంటే శుభకర మంగళ యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రాశి వారికి సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.